నమస్తే తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ఆరోగ్య వ్యవస్థను పూర్తిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గాలికి వదిలేసింది అని చెప్పవచ్చు నిన్న ఒక్కరోజు మాత్రమే డెంగ్యూతో ముగ్గురు పిల్లలు చనిపోయారు రాష్ట్ర వ్యాప్తంగా చాలామందికి డెంగ్యూ వ్యాధులు రిపోర్ట్ కావడము డెంగ్యూకి సంబంధించిన జ్వరాల మీద ఉన్నతాధికారుల నుంచి కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి కానీ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి నుంచి కానీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలకు కానీ ముందస్తు జాగ్రత్తల కోసం కానీ ఒక కార్యాచరణ అనేది కనబడతలేదు రాష్ట్రంలో మనం గమనించినట్లయితే గాంధీ హాస్పిటల్ కానీ నీలోఫర్ హాస్పిటల్ కానీ ఫీవర్ హాస్పిటల్ కానీ ఉస్మానియా దవాఖాన కానీ మొత్తం డెంగ్యూ వ్యాధులకు సంబంధించిన జ్వరాలతో నిండిపోయిందనే చెప్పొచ్చు రాష్ట్రంలో ఒక తీవ్రమైన హెల్త్ ఎమర్జెన్సీ పెట్టాల్సిన అవసరం ఉందా అన్న విధంగా డెంగ్యూ జ్వరాలు విష జ్వరాలు రిపోర్ట్ అవుతున్నాయి ఈ విషయాన్ని ఏ మంత్రి కానీ ఏ ఉన్నతాధికారి కానీ దీని మీద సమీక్ష లేదు రాష్ట్ర ప్రభుత్వ ప్రాముఖ్యత మరియు ప్రాధాన్యత అంతా కూడా కట్టడాలు కూల్చివేత ఇంకొకటి ఇంకొకటి అని ప్రజల దృష్టిని మరల్చడానికి మాత్రమే పనిచేస్తుంది తప్ప నిజమైన సమస్యల మీద ఫోకస్ లేదు గాంధీలో కానీ ఫీవర్ హాస్పిటల్లో కానీ నీలఫా నీలాఫర్ హాస్పిటల్లో కానీ బెడ్స్ అన్నీ ఫుల్ అయిపోయినాయి అక్కడ ప్రజల్ని పట్టించుకునే అనేటోళ్ళు లేడు కేవలం అక్కడ ఉన్న మంది అంటే పేషెంట్ ఇంతమంది అవసరం ఉన్న బెడ్స్ ఉంటే అసలు దానికి డబల్ మంది అక్కడ రిపోర్ట్ చేస్తున్నారు మాకు ఈ జ్వరాలు వచ్చినాయి మమ్మల్ని కనీసం అయినా పట్టించుకోండి అని చెప్పి అక్కడ ఉన్న ప్రభుత్వ వైద్యుల్ని వేడుకోవడం జరుగుతుంది ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు ఎందుకంటే వంద ఉంటే దాదాపు ఐదారు వందల మంది పేషెంట్లు వస్తే ఆ డాక్టర్లు మాత్రం ఏం చేయగలుగుతారు ఏం చేయాలని దిక్కుతోనే పరిస్థితులలో డాక్టర్లు కూడా మీరు ఏదైనా వేరే హాస్పిటల్కి వెళ్ళిపోండి అని చెప్తున్నారు మనం చూసుకున్నట్టయితే జనవరి నుంచి ఈరోజు వరకు దాదాపు రాష్ట్రంలో డెంగ్యూకు సంబంధించిన అత్యంత విష జరాలుగా ఐదు వేల రెండు వందల కేసులు రిపోర్ట్ అయినాయి అంటే పరిస్థితి ఏ లెవెల్లో దిగజారిపోయింది ఇక్కడ రాష్ట్రాన్ని మనం గమనించినట్టు మనకు తెలుస్తుంది ఈ విషయాలపైన పట్టించుకోవాల్సిన కన్సర్న్ మినిస్టర్ కానీ పట్టించుకోవాల్సిన కన్సర్న్ ముఖ్యమంత్రి కానీ ఒక్క రివ్యూ కూడా పెట్టకపోవడం చాలా బాధాకరమైన విషయం ఇలాంటి విషయాల్ని మనం చూసినట్టయితే గాంధీ హాస్పిటల్లో నిన్న సోషల్ మీడియాలో ఒక వార్త తీవ్రంగా వైరల్గా మారింది ఆ వార్త యొక్క సారాంశం ఏంటంటే గాంధీ హాస్పిటల్లో ఈసీజీ మిషన్ పనిచేస్తలేదని చెప్పి సిటీ స్కాన్కి సంబంధించిన ఒక మిషన్లో నీళ్ళు వచ్చినాయని చెప్పి ఇట్లాంటి పరిస్థితులలో పేద ప్రజలు గాంధీ హాస్పిటల్కు ఉస్మానియా హాస్పిటల్కు ఫీవర్ హాస్పిటల్కి వచ్చిన వాళ్ళు దిక్కు చూసని పరిస్థితులలో ఖచ్చితంగా సావా బతుక అన్నప్పుడు ఇండ్ల దగ్గర ఉన్న భూములు పొలాలు అన్నీ అమ్మి యశోదని బొందకు పెట్టి యశోద హాస్పిటల్కి వద్దురు ఇలాంటి పరిస్థితులలో అడ్డుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం అంతా కాదా కనీస వైద్య సౌకర్యాలు ఏర్పాటు చేస్తే పేద ప్రజలకు ఆ వైద్య సౌకర్యం అంటే వాడుకోవడం ద్వారా వాళ్ళు కొంచెం అన్న రిలీఫ్లో రిలీఫ్ పొందుతారు కదా లక్షల లక్షల రూపాయలు పెట్టి హాస్పిటల్లో పోతే ఆ బొంద మీద పోసినట్టు అవి అటే పోతున్నాయి మనిషి కూడా అటే పోతున్న అన్న విధంగా తెలంగాణలోని రూరల్లో పబ్లిక్ మాట్లాడుకునే వాయిస్ ఇలా ఉన్నది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలలో జిల్లా ప్రధాన ఆసుపత్రులలో ఖచ్చితంగా కూడా డెంగ్యూ నివారించడానికి లేకపోతే అక్కడ విష నివారించడానికి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉన్నది మనం ఒక వార్త చూసినట్టయితే దాదాపు ఎనిమిది నెలలలో ఐదు వేల రెండు వందల కేసులు రిపోర్ట్ అయినాయి నిరుడు ఇదే కాలానికి ఈ టైం వరకు మూడు వేల రెండు వందలు అయినాయి పది జిల్లాలను రిస్క్ జిల్లాలుగా ప్రకటించరు దాంట్లో వరంగల్ కానీ ఇంకా సూర్యాపేట కానీ ఇంకా ఆ జోన్కు సంబంధించిన డిస్టిక్ల నుంచి పబ్లిక్ రావడానికి కనీసమైన రవాణా సౌకర్యాలు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోతుంది ఎంత సీరియస్గా పరిస్థితి ఉంది అంటే నిన్న ఒక్కటే రోజున డెంగ్యూ వ్యాధితో అంటే డెంగ్యూ జ్వరంతో ముగ్గురు ప్రాణాలు విడిచిర్రు అంటే ఏం మనం ఏం గమనించవచ్చు ఈ ఒక్క నెలలనే ఇప్పటి వరకు దాదాపు ఆరు వందల ఏడు కేసులు అఫీషియల్గా రికార్డ్ అయినాయి ఆ రాష్ట్రంలో ఇంకొక దండా కూడా మనం చూడవచ్చు రాష్ట్ర వ్యాప్తంగా ల్యాబులలో దొంగ డెంగ్యూ రిపోర్ట్ ఇచ్చి ఆ రిపోర్ట్ల మీదకెళ్ళి ప్లేటెట్ కౌంట్ పడిపోతుందని చెప్పి పెంచడము తగ్గించడము పెంచడము తగ్గించడం చేస్తూ అమాయకమైన పేద ప్రజల్ని హాస్పిటల్లో అడ్మిట్ పెట్టి లక్షల వాళ్ళ దగ్గర దోపిడీ చేస్తున్నారు ఈ దోపిడీని అడ్డుకోవడానికి అక్కడ ఉన్న జిల్లా లోకల్ యంత్రాంగం కూడా మొత్తం చేతులు ఎత్తేసింది చేతులు ఎత్తేసినా సరే వాళ్ళతో చేతులు కలిపి ఆ ల్యాబ్ల దగ్గరికి వెళ్ళి పెద్ద మొత్తంలో కమిషన్లు దండుకొని అమాయకమైన ప్రజల్ని ఆ హాస్పిటల్ చుట్టూ ఈ హాస్పిటల్ చుట్టూ ఈ హాస్పిటల్ చుట్టూ పదిన్నర అయితే ఏ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా డాక్టర్లు లేరు ఇలాంటి సందర్భంలోనే మొన్న డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మంకీ ఫాక్స్ కూడా రాష్ట్రంలో విభ్రం అంటే విజృంభించే అవకాశం ఉందని చెప్పి గాంధీ హాస్పిటల్ని నోడల్ సెంటర్గా ప్రకటించింది అసలు ఏ సౌకర్యం లేని గాంధీ హాస్పిటల్ని నోడల్ సెంటర్గా ప్రకటించడము దానికి కనీసం కూడా ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడము ఇలాంటి ఘటనలన్నింటినీ మనం చూసినప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రజా ఆరోగ్య వ్యవస్థను పూర్తిగా కూడా గాలికి వదిలేసింది ఎంతసేపు కూడా ఇప్పుడున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఏ పార్టీ నుంచి ఏ ఎమ్మెల్యేని జాయిన్ చేసుకోవాలి లేకపోతే ఇంకా అవుటర్ రింగ్ రోడ్లలో అవుటర్ అక్కడెక్కడ ఉన్న భూముల మీద సర్వే చేయించుకోవాలి అవిట్ల మీద ఉన్న దృష్టి అవిట్ల ఉన్న శ్రద్ధ రాష్ట్రంలో విష జ్వరాలు వాటి చచ్చిపోతుర్రు స్వతంత్రం వచ్చి ఎనభై ఏళ్ళు అవుతుంది ఇంకా కూడా పబ్లిక్లలో అంటే పబ్లిక్ ప్లేస్లలో ఉండే ప్రజలు కూడా విష జ్వరాలను మారిన వాటికి అని ఈ దేశం ఇంకా ఇవన్నిటి కూడా విట్నెస్గా మారుతుందంటే చాలా బాధాకరమైన విషయం ఈ ఘటనల మీద ఖచ్చితంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ముందు జాగ్రత్త చర్యలో భాగంగా వేసవికాలం నుంచే డ్రైనేజీలకు సంబంధించినవి కానీ ఎక్కడెక్కడైతే వీళ్ళు అవుతున్నాయి ఇవన్నిటినీ కూడా రిపోర్ట్స్ తీసుకొచ్చి అవిట్ల మీద అక్కడ ఉన్న కలెక్టర్ల ఆధ్వర్యంలో నోడల్ ఆఫీసర్గా నియమించి డెంగ్యూని ఖచ్చితంగా కూడా నిర్మూలించాల్సిన కార్యాచరణ ప్రకటించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేసిందనే చెప్పవచ్చు ఇలాంటి సందర్భంలో రాష్ట్రంలో పిట్టల్లా రాలుతున్న జనాలు ఈ ఘటనలన్నిటిపైన విచారణ జరగాలి అవి నిజంగా డెంగ్యూ కేసులు కాకుండా డెంగ్యూ కేసులు అని చెప్పి లక్షలలో ప్రైవేట్ ఆసుపత్రులు దోపిడీ చేస్తున్నాయి వాటి మీద కూడా విచారణ జరగాలి మొన్నటికి మొన్ననే మనం చూసినాము ఒక దా అంటే ఒక రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో యశోద హాస్పిటల్ మాత్రమే దాదాపు ఆరు వందల బ్రెయిన్ డెడ్ కేసులను ప్రకటించింది అదే గాంధీ ఆసుపత్రి పంతొమ్మిది మాత్రమే ప్రకటించింది అంటే రాష్ట్రంలో ఒక ప్రైవేటు హెల్త్ మాఫియా నడుస్తుంది మనం మొన్నటికి మొన్న చూస్తే మెడికవర్ హాస్పిటల్ వరంగల్లో ఓపెన్ ఓపెనింగ్ అయితే ముఖ్యమంత్రి వేండు ఇక్కడ ఎక్కడ ఓపెనింగ్ అయితే రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వేండు దీనివల్ల పబ్లిక్లకి ఏ విధంగా చర్చ మీరు పంపించాలనుకుంటున్నారు అంటే వీళ్ళే ఆ ప్రైవేట్ ఆసుపత్రులకు బ్రాండ్ అంబాసిడర్లుగా మారుతురు మారి మీరు ఇక్కడికి వెళ్ళండి ఇక్కడ అయితే మంచిగా ఉంటుంది గాంధీ హాస్పిటల్కో ఉస్మానియా హాస్పిటల్కో ముఖ్యమంత్రి కానీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కానీ పోరు అక్కడ ఏదైనా ఓపెనింగ్స్ ఉన్నా కానీ అక్కడ ఉన్న లోకల్లో ఉన్న అధికారులతో ఓపెనింగ్ చేయిస్తారు ఎందుకంటే ఇది కొత్త ఓపెనింగ్ అయితే ప్రచారం అయితే మళ్ళీ యశోద హాస్పిటల్ ఉన్న ఈ రాష్ట్రంలో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్ నడపోతే ఎట్లా వీళ్ళకి రావాల్సిన వీళ్ళు తినాల్సిన ఫండ్స్ అన్నీ వాళ్ళే వేయాలి కదా ఇలాంటి ఘటనలన్నిటి మీద ప్రభుత్వం ప్రజల మధ్యలో చాలా తేడా వస్తుంది ప్రజలు అన్ని విషయాల్ని గమనిస్తున్నారు అనే విషయాన్ని ప్రభుత్వంలో కూర్చున్న పెద్దలు గమనించాలే ఇలాంటి చర్యలు చేయడం వల్లనే ఇంతకు ముందుకున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తీసి బండగొట్టిరు జనాలు తెలంగాణ రాష్ట్రంలో కాబట్టి చూస్తూనే ఉండండి మరిన్ని కీలక అంశాల కోసం మనతో వీలు